సర్వీస్ అంటే నరుక్కోవడము, ఫ్యాక్షన్, కొట్లాటలు, సెటిల్మెంట్ ఇదేనా? లాభం ఆశించి చేసేదాన్ని వ్యాపారం అంటారు, కాబట్టి నేనేం లాభం ఆశించి చేయలేదు. మీరు రాజకీయంగా వెన్నుపోటు పొడిచే ఉండొచ్చు కదా. ఎవరు మీరు వెనకాల నడిచినారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు పాలిటిక్స్కి వచ్చింది రాజశేఖర రెడ్డి, బై రెడ్డి రాజశేఖర రెడ్డి. లేదు, నువ్వు రాజకీయంలోకి రాకూడదు, నువ్వు కర్నూలుకే రాకూడదు అని ఆయన చెప్పడం జరిగింది. నేను ఆయనను శత్రువుగా భావించి రాజకీయం చేసింటే వేరే రకమైన రాజకీయం. నేను కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక హైప్లో చూడాలని ఇంటెన్స్, ఇంత చేసిన వ్యక్తి ఇలా చేస్తానని మీరు అనుకున్నారా? అవసరం లేని సబ్జెక్టు గురించి ఎక్కువగా ఆలోచించాలనుకోవడం లేను. మీకు రాజకీయంగా మీకు ఓనమాలు నేర్పించినారు కదా. అంటే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. మీరు సోషల్ సర్వీస్ చేస్తా అన్నప్పుడు మరి పాలిటిక్స్ ఎందుకు? మీకు సోషల్ సర్వీసే చేసుకుంటవచ్చు కదా, మరి మీరు ఎందుకు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చి? రాజకీయానికి సంబంధం లేకుండా పక్కకు వచ్చి మంచి చేస్తా అంటే ఎవడు నిన్ను బతకని కూడా బతకని. జగన్మోహన్ రెడ్డి విహార శైలి మాకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి సీనియర్స్కి రెస్పెక్ట్ ఇయ్యాడు, జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ. దేవుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంత మొగోళ్ళ ఇల్లు. వ్యవహార శైలి నచ్చలేదా? ఏం ఒళ్ళో కూర్చోబెట్టుకో ముద్దలు తినిపిస్తారా వీళ్ళకి? నందికోట కూరుకు 500 కోట్ల అభివృద్ధి అని చూపించి 5000 కోట్ల ఆస్తులు ఎవరు సంపాదించుకున్నాడో చెప్తా? 5000 కోట్లు, 5000 కోట్ల ఆస్తులు. స్పెషల్ స్టేటస్ మా వల్ల అవుతుంది, మేమే తీసుకొస్తాము అని ఢిల్లీలో వెళ్ళి దీక్ష చేస్తున్నాం. ఎవరు? చంద్రబాబు నాయుడు. దానిపై మీ స్టేట్మెంట్. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే గానీ ఊరికి టైం వేస్ట్ మీకు. నాకు పవన్ కళ్యాణ్ హీరో ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు తప్ప. చెరుకులపాడి వాట్ నారాయణ రెడ్డి గారు సారీ అతికిరతంగా నరికి చంపినారు, మీరు ఎందుకు దాని మీద మీరు పోరాడట్లేదు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసింది అని మొత్తుకుంటున్నా. మా పైన అక్రమ కేసులు పెట్టినారని చెప్తున్నా. జోలాపురంలో ఎవడో బాంబులు పెట్టి ముగ్గురిని చంపితే, ముగ్గురు అమాయకులు చచ్చిపోతే ప్రజెంట్ కర్నూలు రాజకీయంలో మీకంటే ఒకటి ఇమేజ్తో పాటు రాజకీయంగా మీరు ఎదుగుతున్నారు. ఎక్కడ అనిపించలేదా మళ్ళీ మిమ్మల్ని పిలవడం కానీ అప్రోచ్ చేయడం జరగలేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన అంతటా ఆయన సిద్ధార్థ నువ్వు వద్దు పో అని అంటే కూడా నేను జగన్మోహన్ రెడ్డిని చెప్పాను. సో హాయ్ సిద్ధార్థ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని సిద్ధార్థ రెడ్డి అనాలా, భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనాలా? ఏమన్నాను సిద్ధు అని కూడా పిలవచ్చు, కానీ జనాలకు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేది ఇమేజ్ తోటి కూడుకున్నది. పిలవండి సిద్ధార్థ రెడ్డి అని పిలవండి. సిద్ధార్థ రెడ్డి అతి తక్కువ కాలంలోనే భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు, అతి చిన్న వయసులోను కూడా అనవచ్చు. ఏంది ఇది సినారియో, ఏంటి ఎలా జరిగింది? 4.5 ఇయర్స్ నుంచి సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాం నందికొట్కూరులో. మేము చేసిన సర్వీసే ఈరోజు మాకు మంచి పేరు తెస్తుందని అనుకుంటున్నాం. సర్వీస్ అంటే నరుక్కోవడము, ఫ్యాక్షన్, కొట్లాటలు, సెటిల్మెంట్ ఇదేనా? పేద ఇంటి ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పేద విద్యార్థులను చదివించడము, వికలాంగులను చేయి తీయడము, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడము, ఇవి కూడా సర్వీసే. కానీ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు, హ్యూజ్ ఫాలోయింగ్, వెనకలే ఒక 3-4 కాన్వేలు ఉంటుంది, ఎప్పుడు యూత్ వెనకలా ఉంటాడు, ఇదే కదా సిద్ధార్థ రెడ్డి అని కనబడింది. మీరు చెప్పినట్టు చదువులేని వాళ్ళకి చదివించడము, సోషల్ యాక్టివిటీస్ ఎక్కడ ప్రాజెక్ట్ కాదు కదా. లాభం ఆశించి చేసేదాన్ని వ్యాపారం అంటారు, కాబట్టి నేనేం లాభం ఆశించి చేయలే, వ్యాపారం కాదు నేను చేసింది, సర్వీస్ అని చెప్పిన. ఎందుకు సర్వీస్ ఎందుకు చేయాలి సిద్ధార్థ రెడ్డి? చేయాల్సి వచ్చింది సమాజంలో ఉన్న కష్టాలను చూసి. ఇదే హైదరాబాద్లో ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే గాన ఫ్రెండ్స్కి ఒక 5 మందికి పార్టీ ఇవ్వచ్చు, అదే 10,000 రూపాయలు నందికొట్కూరులో ఖర్చు పెడితే ఒక ఆడపిల్ల పెళ్ళి అయిపోతుంది. కాబట్టి మా లగ్జరీ లైఫ్ను వదిలిపెట్టుకొని ఇవి చేయాలని ఒక ఆలోచన వచ్చింది. మా ఎందుకు లగ్జరీ లైఫ్ వదిలిపెట్టుకొని మీరు సోషల్ సర్వీస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? నా కుటుంబాన్ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకు మీ కుటుంబాన్ని ఎందుకు నమ్ముకున్నారు? ఒక 30-40 ఏళ్ళ నుంచి మాది రాజకీయ కుటుంబం కాబట్టి. రాజకీయాలు అంటే మీ పెద్దనాన్నగారు భైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేది ఒక ఇమేజ్, మీరు ఎక్కడ అంత ప్రొజెక్ట్ కాలేదు. ఈ తక్కువ కాలంలోనే మీకంటూ ఒకటి ఇమేజ్ క్రియేట్ అయింది, ఇలా ఈ డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్స్ అంటే? అంటే డి అంటే డి అనొచ్చా? ఎవరెవరికి? మీ పెద్దనాన్నగారికి, మీరు
నేను ఎప్పుడు అనుకోలే, ఆయన అనుకున్నాడు. అంత పెద్ద వ్యక్తి మిమ్మల్ని అనుకోవడానికి కారణం ఏమి ఉండొచ్చు? ఏమో అది ఆయన అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. అంటే మీకు కూడా కొన్ని తెలిసి ఉండొచ్చు కదా. ఆయనను అడగాల్సిన ప్రశ్న అది, ఎందుకు అట్లా అనుకున్నారు? లేదు సిద్ధార్థ రెడ్డి గారు, మీరంటే అక్కడ దాకా మీ వయసు కూడా ఎంత ఉంటుంది? ఒక 25 ఇయర్స్ ఉంటుంది. అంటే 25 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అంత ఉన్న రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే మిమ్మల్ని డి అంటే, డి అనుకున్న వ్యక్తి అంటే స్ట్రాంగ్ పర్సన్ మీరు. ఎందుకు? నేను అనుకోలేదని చెప్తున్నా, నేను ఎప్పుడూ ఆయన డి అంటే డి అని అనుకోలే. అనుకునేది ఆయన అనుకున్నాడు. ఎందుకు ఆ వైరం ఎందుకు జరిగింది? ఏమో ఆయననే అడగాల, దాని దగ్గర మాకు ఆన్సర్ లేదు ఆయన విషయం. లేదు, మీరు స్మార్ట్గా ఎక్స్పెక్ట్ ఎస్కేప్ అవుతారు. చెప్పండి బ్రదర్. ఇప్పుడు నా ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే నేను సమాధానం చెప్తాను. నాకు మా పెద్దనాన్న ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయింది ఆయన రాయలసీమ పరిరక్షణ సమితి అనే పార్టీ పెట్టి రాయలసీమ ఉద్యమం కోసం తిరుగుతుంటే ఆయన వెంట నడిచిన వ్యక్తిని నేను. నాకు మా పెద్దనాన్న పైన అభిమానం తప్ప కోపము, ద్వేషము, పగ లాంటివి ఏమి కూడా లేవు. అటువంటిది ఏదన్నా పెంచుకున్నాడంటే అది ఆయన పెంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉందా అంటే ఎవరుకున్నట్లా? ఆయనకున్నప్పుడు మీరు అడిగే ప్రశ్నకు నేను ఎట్లా సమాధానం చెప్తా? అంటే మీరు రాజకీయంగా వెన్నుపోటు ఓడిసే ఉండొచ్చు కదా. ఎవరు? మీరు వెనకాల నడిచినారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు పాలిటిక్స్కి వచ్చింది రాజశేఖర రెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని వెనకాల ఉండి ఫ్యామిలీని ముందుకు నడిపించాలి అని అనుకున్నారు. మరి సడన్గా కట్ చేస్తే మీరు సపరేట్ అవ్వడము. ఒక కేసు పడింది. ఆ కేసు పడిన తర్వాత నేనే మా పెద్దనాయన దగ్గరికి పోయినా. నా వల్లనే, నా దుడుకుతనం వల్లనే ఈ కేసు పడిందని నువ్వు అనుకునింటే గాన నన్ను క్షమించు. నాకు రాజకీయంగా నువ్వు తప్ప ఎవరు తెలియదు, వేరే రాజకీయ నాయకుడితో నాకు పరిచయం కూడా లేదు అని నేనే పోయి కలిసిన. లేదు, నువ్వు రాజకీయంలోకి రాకూడదు, నువ్వు కర్నూలుకే రాకూడదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను కర్నూలుకు దూరం కూడా ఉన్నా. కానీ కొన్ని సందర్భాల్లో నా పైన ఆయన కేసులు పెట్టించడము, నా మనుషులపైన భౌతిక దాడులు చేయించడము. భౌతిక దాడులు కూడా నా మనుషులపైన, అంతేకాకుండా నా పైన, నా క్యారెక్టర్ పైన తప్పుడుగా ప్రచారం చేయడము. ఏందిరా, దేవుడికన్నా ఎక్కువగా అభిమానించే వ్యక్తే ఇట్లా చేస్తున్నాడనే విషయంలో నేను ఆయనకు సంబంధం లేకుండా ఇండివిజువల్గా పాలిటిక్స్ చేసిన తప్ప ఆయనను ఎదిరించాలా, ఆయనను ఢీకొట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు కూడా లేదు. నేను ఆయనను శత్రువుగా భావించి రాజకీయం చేసింటే వేరే రకమైన రాజకీయం, నేను కూడా ఇట్లా కేసులు పెట్టడమో ఇంకోటో ఇంకోటో చేసేవాడిని. కానీ ఐఎమ్ వెరీ క్లియర్, మై ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్, ఐ నో హూ ఆర్ మై ఎనిమీస్. కెన్ యూ సే బ్రీఫ్లీ ఎక్స్పోర్ట్ యువర్ వర్డ్ ఎనిమీస్? ఎనిమీస్ పొలిటికల్ రైవల్స్ ఎవరున్నారో మీరు తెలియకుండానే ఇంటర్వ్యూకి వచ్చినారా? అంటే మీరు మనం తెలుస్తుంది, మన ప్రేక్షకులకు తెలియాలి కదా. పొలిటికల్ రైవల్స్ ఎవరు, నా పొలిటికల్ రైవల్స్ ఎవరు అనేది అంటే మీ ఫ్యాన్స్కి మాకు తెలియడం కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, మేము చెప్పడం కానీ మీరు చెప్తే బాగుంటుంది కదా. నా పొలిటికల్ రైవల్స్ ఎవరు అనేది, నందికొట్కూరు నియోజకవర్గంలో మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, పాణ్యం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరవ్ వెంకటరెడ్డి ఫ్యామిలీ, ఇవి కాకుండా కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. గౌరవ్ వెంకటరెడ్డి ఫ్యామిలీ అంటే వైసీపీలో ఉన్నారు కదండి. అవును ఉన్నారు. మరి మీకేం ఇబ్బంది అనిపించలేదా? ఏ రకంగా? ఒకటే పార్టీ కదా. నేనుండేది నందికొట్కూరు నియోజకవర్గంలో, ఐఎమ్ కోఆర్డినేటర్ ఆఫ్ నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీ. అంటే కర్నూలులో మీది వైసీపీ పార్టీ ఒకటే. ఇప్పుడు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది టీడీపీలో పోతారు వాళ్ళు అని. ప్రచారమే జరుగుతుంది కదా, అది కన్ఫర్మ్ అయినాక మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఓకే ఫైన్, ఓకే బాగా చెప్తున్నారు. సొంత పెద్దనాన్న, తమ్ముడు కొడుకు అంటే బ్లడ్ రిలేషన్తో పాటు ఎంతో కొంత 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 కదా బాగానే హార్డ్ వర్క్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒక హైప్లో చూడాలని మీ ఇంటెన్స్, ఇంత చేసిన వ్యక్తి ఇలా చేస్తా అని మీరు అనుకున్నారా? అనుకోలేదు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇంకా ఏం అనిపించడం లేదు. నేను ప్రజల్లో జరుగుతున్నా కాబట్టి ఆ విషయంపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం లేదు. నేను ఇందాకనే చెప్పిన, నా ఎనిమీస్ ఏంది, ఎవరు, నా టార్గెట్ ఏంది, నేను నా వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నా, ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నా అనే దానిపైన ఐ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. సో అవసరం లేని సబ్జెక్టు గురించి ఎక్కువగా ఆలోచించాలనుకోవడం లేదు. నేను వదిలేశారు. ఇప్పుడు బైరెడ్ రాజశేఖర రెడ్డి గారి గురించి అవసరమే లేదు. మీకు రాజకీయంగా మీకు ఓనమాలు నేర్పించినారు కదా. అంటే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది? అర్థమవుతుంది. మళ్ళీ కేసులు పెట్టినారు, భౌతిక దాడులు చేపించినారు, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రచారాలు చేసినారు, నేను చేయని తప్పులను కూడా చేసిన అని చెప్పినారు అని ఇన్ని చెప్తుంటే ఇంకా రాజకీయంగా ఓనమాలు నేర్పించినాడు అనే మాట చెప్తే అది ఎంతవరకు న్యాయం? మీరు అడిగే ప్రశ్నకు కూడా క్లారిటీ ఉండాలి కదా. అంటే క్లారిటీ ఏం లేదండి, ఎక్కడ ఇంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. ఆయనకు ఒక్క పైసా సాఫ్ట్ కార్నర్? మేము బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి డబ్బులు ఆశించాలే,
బైరెడ్డి రాజశేఖర రెడ్డి మమ్మల్ని నెత్తినెక్కించుకోవాలని మేము కోరుకోలే. బైరెడ్డి రాజశేఖర రెడ్డి మమ్మల్ని చూసి నవ్వితే చాలనుకునే మనుషులం, అభిమానులం మేము. పెద్దన కన్నా ముందు మీరు అభిమానులు? అంతే, కుటుంబం కన్నా, పెద్దనాయన కన్నా, రిలేషన్ కన్నా అభిమానులం. బయటకు వచ్చిన తర్వాత మీరు టీడీపీ పార్టీ ఉంది, ఇటు వైసీపీ ఉంది, మీరు టీడీపీ పార్టీకి పోకుండా వైసీపీ ఎందుకు రావడం కారణం? టీడీపీ పార్టీలోకి పోవాలని చెప్పి నేను ప్రయత్నం చేసిన, అది ప్రయత్నం చేసినా కూడా నాకు ఒక 5 to 6 months తర్వాత అర్థమైన విషయం ఏమరా అంటే, యంగ్స్టర్స్కి, కష్టపడే వాళ్ళకి, ప్రజల్లో ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో విలువ లేదు. ఆల్రెడీ ఆ పార్టీతో పరిచయం ఉన్న వాళ్ళకో, లేదా వ్యాపారస్తులకో, కార్పొరేట్ స్టైల్లో రాజకీయం చేసే వాళ్ళకో అక్కడ చోటు ఉంది తప్ప, లేదా 20-30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండే రాజకీయ కురవృద్ధులకు అక్కడ చోటు ఉందేమో, కానీ యువకులకు ప్రాధాన్యత ఇచ్చేటట్ల ఆ పార్టీలో కనిపించలే నాకు. మరి వైసీపీలో రావడం కారణం? వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్, ఎస్, కష్టపడుతున్నాడు. 1 సంవత్సరం రోజులు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్ర మధ్యలోనే నేను పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గ్రామాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు ఇంకా జనాలు మర్చిపోలే. అదిగాక రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తున్నాడో మన కళ్ళకు కనిపిస్తుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ చేస్తున్న అరాచకాలను చూసిన తర్వాత మనకున్న ఆల్టర్నేటివ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టైం కలిసిన తర్వాత ఏం మాట్లాడినారు? నేను టీడీపీలో ప్రయత్నం చేసినప్పుడు లోకేష్ గారు నాతో మాట్లాడిన తర్వాత, ఖచ్చితంగా సిద్ధార్థ మనం ఇంకొక 25-30 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయాలా, నేను సీఎం గారితో చర్చించి మిమ్మల్ని పార్టీలోకి తీసుకుంటా అని చెప్పి ఒక అబద్ధపు మాట చెప్పి నన్ను ఆ రోజు పంపించేసినాడు మేమిద్దరం కలిసిన సందర్భంలో. ఓకే. ఆ తర్వాత ఒక 1 month-2 months ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో చర్చలు జరిపినారు. అంటే ఒకవేళ పార్టీలోకి చేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డిని చేర్చుకుంటారు తప్ప సిద్ధార్థ రెడ్డిని చేర్చుకోరు తెలుగుదేశం పార్టీలో. అట్ ది సేమ్ టైం నేను వైఎస్ఆర్సీపీలోకి ట్రై చేసినప్పుడు మా పెద్దయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీలోకి చేరాలని చెప్పి ట్రై చేసినాడు. ఆ సందర్భంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసిన, అదే ఇట్లా మా పెద్దయనని కూడా చేర్చుకోవాలని అనుకుంటున్నారు, ఒకవేళ ఆయన చేర్చుకునే పొజిషన్ ఉంటే కానీ నేను డ్రాప్ అవుతా అని చెప్తే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను జాయిన్ చేసుకుంటే ఇద్దరిని కలిపి జాయిన్ చేసుకుంటా, లేని సందర్భంలో నిన్ను ఒక్కడనే జాయిన్ చేసుకుంటా తప్ప బైరెడ్డి రాజశేఖర రెడ్డిని ఒక్కడనైతే నేను జాయిన్ చేసుకోను అన్నాడు. అదొక్క మాట నేను విన్న తర్వాత పని చేసినా బతికినా ఇటువంటి నాయకుడి కిందనే బతకాలని ఆ రోజే డిసైడ్ అయినాను. ఎందుకంటే 20,000 కోట్ల ఆస్తులున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డిని, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డిని, సబ్జెక్టు ఉన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కాదని కూడా 25 సంవత్సరాలు ఉన్న యువకుడికి ప్రిఫరెన్స్ ఇచ్చినాడంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట ముఖ్యం, కానీ ఎదుటిన్న వ్యక్తులు కాదని అర్థం చేసుకున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరిన పార్టీలో. ఎందుకు 20 సంవత్సరాలు? మీరు చెప్పినట్టు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పైసా కానీ పలుకుబడిన వ్యక్తిని వదిలేసి కాలి 20 సంవత్సరాల యువకుడిని సిద్ధార్థ రెడ్డిని తీసుకోవడానికి కారణం ఏది ఉండవచ్చు? ఏమో వాళ్ళకి ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో సీనియర్ లీడర్లకి, యంగ్స్టర్ అయితే కానీ అవకాశం ఇస్తే కానీ ఒక మంచి నాయకుడు అవుతాడు భవిష్యత్తులో అని అనుకున్నాడేమో. సిద్ధార్థ రెడ్డి గారు, మీ చదువుకుంది బీటెక్, బీటెక్ డిస్క్. ఈ మాటలు మాట్లాడుతుంటే లైక్ మీ మాటలు చాలా మెచ్యూర్డ్గా కనబడుతుంది యాజ్ యంగ్స్టర్, ఏంటి ఇది? కష్టాలు చూసినటువంటికి వస్తాయి మాటలు, రాసుకుంటే వచ్చేటివి కాదు మాటలు. కడుపు కాలాలా, గుండె పగలాలా, పోయిట్రీ అన్నా ఇంత కష్టం అంటే మీరు ఏం కష్టపడ్డారండి? మీ ఫ్యామిలీ చూసుకుంటే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అండ్ మీ ఫాదర్ మదర్ దే ఆర్ ఇన్ టు ద హెల్త్ డిపార్ట్మెంట్, యువర్ మీరు పుట్టుడుతోటి గోల్డెన్ స్పూన్తో పుట్టారు, ఇంకా మీ కష్టాలు ఎక్కడ కనబడతాయి? గోల్డెన్ స్పూన్ అంటే, గోల్డెన్ స్పూన్ అంటే లైక్ మామూలు స్పూన్తో కాకుండా గోల్డెన్ స్పూన్తో తినమన్నట్టు. నేను ఎల్కేజీలో చదువుకునే దానికి పోతున్నప్పుడు మా అమ్మ నాయన 3,000 రూపాయలు బాడిగింట్లో ఉన్నారు. ఆ రోజు మా దగ్గర డబ్బులు లేవు. మా తాత మాజీ మంత్రి అయినప్పటికి కూడా, మా తాత మాజీ మంత్రి అనేది తెలియకుండానే బతికినాం మేము, తెలియకుండానే పెరిగినాం. కడపలో మేము ఉండేది, కర్నూలులో కాదు. మేము పెరిగే కొద్దీ, నా తల్లిదండ్రులు కష్టపడే కొద్దీ, మాకు కొద్దిగా సంపాదించుకునే మధ్యతరగతి కుటుంబమే మాది. ఈ రోజుకి కూడా 1,000 కోట్ల ఆస్తులు ఖర్చు పెట్టి విచ్చలవిడిగా రాజకీయం చేసేంత డబ్బు మా దగ్గర లేదు. తినడానికి, సంతోషంగా బతకడానికి కావాల్సినంత డబ్బు మా దగ్గర ఉందేమో, కానీ ప్రస్తుత రాజకీయాలలో
ఇష్టం వచ్చినట్టు డబ్బులు జల్లే రాజకీయాల్లో ఉండే పరిస్థితులు అయితే మా దగ్గర లేవు. బాన్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అంటున్నారు కదా మీరు, అది నేనైతే కాదు, అది కాదు కాదు. మీరు సోషల్ సర్వీస్ చేస్తా అన్నప్పుడు మరి పాలిటిక్స్ ఎందుకు, మీకు సోషల్ సర్వీసే చేసుకుంటవచ్చు కదా, మరి మీరు ఎందుకు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది? మీరు ఇండియాలో ఉన్నారా ఫారిన్లో ఉన్నారా? ఇండియాలో ఉన్నాను. మళ్ళీ ఇండియాలో ఉన్నప్పుడు ఈరోజు నువ్వు నీతిగా నిజాయితీగా పనిచేయాలంటే నీకు పవర్ అనేది కంపల్సరీ. రాజకీయానికి సంబంధం లేకుండా పక్కకు వచ్చి మంచి చేస్తా అంటే ఎవడు నిన్ను బతకని కూడా బతకనియాడు. ఎందుకు బతకనియారు? బతకనియారు సమాజంలో ఎంతో మంది డబ్బు ఖర్చు పెట్టుకొని సేవ చేసే వాళ్ళకి ఇదే రాజకీయ నాయకులే ఫోన్లు చేసి నెలకి 50,000 పంపి, 100,000 పంపి, 200,000 పంపి అంటున్నారు. వీధులలో ఉండే రౌడీ సీటర్లు కూడా డబ్బులు ఉండే సమాజ సేవ చేసే వాళ్ళ దగ్గర ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో సమాజంలో ఉంటే అర్థమవుతుంది. మీకు ఎప్పుడైనా అయిందా ఇట్లాంటిది సోషల్ సర్వీస్ చేస్తూ? నా కళ్ళ ముందర అయింది, నాకు గాలే, నాకు కాదు కూడా. ఎందుకు మీకు కాదు? నువ్వే అంటే పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చి ఫ్యాక్షన్ రౌడీ గుండా అని ఆ మాట అన్నవాడు ఎవడైనా సడన్ అక్కడికి మళ్ళీ. సో సిద్ధార్థ రెడ్డి మీరు బీటెక్, బీటెక్లో ఏ గ్రూప్? అది సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీర్ అంటే కాంట్రాక్టింగ్, లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ టైప్ అది కదా. ఓకే ఫైన్. మీరు, మీరు బ్రదర్, బ్రదర్ ఇంటూ ద డాక్టర్, ఇస్ అ డాక్టర్, బ్రదర్ డాక్టర్, మదర్ ఫాదర్ దే ఆర్ ఇన్ సేమ్. మీరు ఎందుకు లైక్ చూస్ చేసుకున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు చూస్తే, ఒక నిమిషం బ్రదర్, మీరు చూస్తేనేమో ఐ సీన్ యువర్ పిక్స్, చిన్నప్పుడు పిక్స్ కానీ మీ కాలేజ్ పిక్స్ చూసుకున్నాను, చూస్తేనేమో స్మార్ట్ కూల్ గాయ్ లాగా ఉన్నారు, మీ మాటలేమో చాలా ఫైర్ ఉంది. ఏంది నాకు వ్యత్యాసం ఏం కనబడుతుందా? ఒక మనిషిని ఎంత నలిపితే అంత రివోల్ట్ అవుతాడు, ఎంత బాధ పెడితే అంత తిరగబడతాడు. రూమ్లో వేసి ఒక పిల్లిని కొడితే అది కూడా తిరగబడుతుంది అంటారు. అట్లా సమాజంలో ఉండే కష్టాలన్నీ మాకు చాలా నేర్పించి ఈరోజు ఈ స్థాయికి వచ్చేటట్టు చేసినాయి. కేవలం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుకోవచ్చా? కేసులు సమాజం అంటున్నా నేను. ఎన్ని కేసులు ఉండొచ్చు మీ మీద? తెలిసి అయితే ఓ 10-12 ఉంటాయి, తెలియకుండా ఉండే తెలియదు. ఇవన్నీ మీ పర్సనల్ కానీ ఫ్యామిలీ లైఫ్కి ఎప్పుడు డిస్టర్బ్ కాలేదా? లేదు, ఒంటరిగానే కదా ఉండేది కర్నూలులో. ఏం భయం అంటే ఉండదు కదా? దేనికి భయం అంటే, ఒక్క ఒంటరిగా ఉంటారు కదా, మీ మీద కేసులు చాలా ఉన్నాయి కదా, ఎనిమీస్ ఉన్నాయి కదా. ఎనిమీస్ అనేవాళ్ళు అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు కాదు, కాబట్టి నాకు ఎప్పుడు భయం లేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ధైర్యం ఏంటి? నన్ను నమ్ముకునే వాళ్ళు నా స్నేహితులు. మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఉన్నారు, చాలా కుటుంబాలే ఉన్నాయి. కుటుంబాలు వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రేపు అధికారం అనేది వస్తే నా ద్వారా పనులు చేపించుకోవాలా, పలానా గ్రామంలో వాళ్ళ ద్వారా ప్రజలకు సేవ చేయాలనున్నారు తప్ప ఏదో సంపాదించుకోవాలని అయితే ఎవరలేరు. అసలు మీరు పొలిటికల్ రావడానికి కారణం ఏంటి? చెప్పినా అది బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని. ఎదుర్కోవడం ఎంత? ఇంకా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్గా రాజకీయాల్లోకి వచ్చిన సపోర్ట్గా, కానీ ఇప్పుడు అలా లేదు కదా పొజిషన్. ఇప్పుడు లేదు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు పరిస్థితి. ఆ రోజు ఆయనకు సపోర్ట్కి వచ్చినా ఈరోజు నా శత్రువులను ఎదుర్కోవడానికి, నా వర్గాన్ని కాపాడుకోవడానికి రాజకీయం చేస్తున్నాను. రేపు బైరెడ్డి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ రెడ్డి పదవి ఏ విధంగా ఉండబోతుంది? పదవి నాకేం పదవి వద్దు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు, నా నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి నేను చేసుకుంటాను. అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి? మొత్తం అన్ని రకాలుగా కూడా ఒకటేముంది, సంక్షేమ పథకాలు అమలు చేయాలా. ఓకే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాభపడినారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు లాభపడినారు. కానీ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడు కూడా లాభపడినాడు. అంటే సంక్షేమ పథకాలు అనేటివి పార్టీ కండువాను బట్టి కాకుండా వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, అర్హతను బట్టి సంక్షేమ పథకాలు అనేటివి అమలు కావాలా. మీకు ఇష్టమైన లీడర్? నాకు ఇష్టమైన లీడర్ అంటే ఒకప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏం కనబడుతుంటుంది? ఇద్దరి మధ్యన వ్యత్యాసం అంటే దాదాపుగా సేమే, ఇద్దరు కొంచెం జగన్మోహన్ రెడ్డి మన అనుకునే వాళ్ళని దగ్గర తీసుకుంటాడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి మన ఎవరు అవతలవాడు ఎవడని గమనించడంలో ఫెయిల్ అవుతాడు. సిద్ధార్థ రెడ్డి రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నాడు అనేది మాకు అందిన వార్త. నందికోట్కు రాను కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, ఎందుకంటే మేము 3 డేస్ బ్యాక్ మీ కర్నూలు నియోజకవర్గంలో ముఖ్యంగా నందికోట్కూరులో మేము పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు వాస్తవం మేము చెప్పింది ఏమంటే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరికి మద్దతు ఇస్తే
మేము వాళ్ళకు ఓటేస్తామంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే వచ్చేసి వైసీపీ అభ్యర్థి ఐజయ, ఐజయ కాదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకి ఓటేస్తామనేది ఏంటండి? ఆ మాట చెప్పింది ఎవరు? పబ్లిక్. అయితే వాళ్ళే చెప్పాలి దీనికి కూడా సమాధానం. అంటే మీ పబ్లిక్లో మీకంటే ఒకటి క్రియేట్ చేసుకున్నారు కదా, అంటే మీరు అన్నట్టు సోషల్ సర్వీస్ అనేది అది ఎందుకు ఇంత ఇంపాక్ట్ పడింది? ఎందుకు అక్కడ ఎమ్మెల్యే కాదని ఆ స్థానిక ఎమ్మెల్యే అనేవాడు సోషల్ సర్వీస్ కాకుండా కానీ ఏది సంక్షేమ పథకాలు తీసుకురావడంలో ఉంటుంది, కానీ అక్కడ అక్కడ కూడా గెలుపోవటం డిసైడ్ చేసే వ్యక్తిగా మీరు అక్కడ అయ్యారు. మీరు నందికోట్ కూర్ కాన్స్టిట్యున్సీ యొక్క హిస్టరీ చూడండి. ఓకే, 1983లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ అనేది ఉంది, టీడీపీ వేవ్. ఆ వేవ్లో కూడా మా తాత బైరెడ్డి శేషశయనారెడ్డి గారు ఇండిపెండెంట్గా చేసి గెలిచిన నియోజకవర్గం అది. అంటే ఆ నియోజకవర్గంలో చాలా కొన్ని వేల కుటుంబాలతోటి మాకు సత్సంబంధాలు ఉండే, మాకు రాజకీయం కాదు ముఖ్యం, మాకు పర్సనల్ రిలేషన్ ఉంది ప్రజలతో, దాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో రాజకీయంలోకి వచ్చిన తప్ప ఈ రాజకీయాల నుండి ఏదో పదవులు పొందాలని డబ్బులు సంపాదించాలనే ఆశ నాకు ఎప్పుడు కూడా లేదు. జనకి సిద్ధార్థ రెడ్డికి ఏ పదవి అవసరం లేదు? నాకు అవసరమే లేదు. మీకు ఒక మంచి మాట చెప్తా, ఈరోజు రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీ తెలుగుదేశంలో ఉండే జన్మభూమి కమిటీ మెంబర్ చెప్పే పనులు కూడా జరుగుతున్నాయి, కానీ అధికార పార్టీలో లేని ఎమ్మెల్యే కూడా ఎందుకు పనికిరాడంలే ఈరోజు? ఒక ఎమ్మెల్యేని కూడా డమ్మింగ్ చేసినారు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అదేంటి, బాగానే సంపాదించుకుంటున్నారు, బాగా ప్రజలు మా ఎమ్మెల్యే బాగా చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా. నేను నియోజకవర్గం గురించి మాట్లాడను, పేర్ల గురించి కూడా నేను చెప్పను. ఒక దగ్గరికి వెళ్తే పసుపు కుంకుమ, పెన్షన్ కానీ, జన్మభూమికి సంబంధించిన కానీ, పావులబడ్డ రుణాలు కానీ బాగానే చేశారని మహిళలు చెప్తున్నారు కదా. మీరు చదువుకున్నారా? అవునండి. 4.5 సంవత్సరాలు ఎందుకు చేయలే? అప్పుడు రాష్ట్రంలో జనాలు లేరా? ఆడవాళ్ళు చచ్చిపోయినారా? రైతులు ఊర్లు విడిచిపెట్టి పారిపోయినారా? ఏం ఇన్ని రోజులు ఎందుకు చేయలే? మాకు రుణమాఫీ అంటావు, అన్నదాత సుఖీభవ అంటావు, రైతుల కోసం ఏమేమో ప్రవేశ, రైతులు ఎవడు రుణమాఫీ అడగడం లే, అన్నదాత సుఖీభవ అని 15,000 ఇవ్వమని ఎవడు అడగడం లే. రైతులు అడుగుతుండేది వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వమని అడుగుతున్నారు. డ్వాక్రా మహిళలకు నిజంగానే చంద్రబాబు న్యాయం చేసే వ్యక్తి అయితే ఏ గ్రేడ్లో ఉండే బి గ్రేడ్కి, బి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి, సి గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి డ్వాక్రా సంఘాలు ఎందుకు పడిపోతున్నాయి? 2014లో 14,000 కోట్ల అప్పునే డ్వాక్రా సంఘాలకు ఈరోజు 25,000 కోట్లు ఎందుకైనాయి? మొన్ననే ఎమ్మెల్యేలు అందరూ పోయి కలిసినారంట చంద్రబాబు నాయుడిని. సార్ ఎలక్షన్లకు 2 నెలల టైం ఉంది, ప్రజల్లోకి పోయి ఓటు అడిగితే కానీ మనల్ని చెప్పులతో కొట్టేటట్టున్నారు సార్ అంటే లోపలికి పోయి ఒక కోడిని పట్టుకొచ్చినాడంట. కోడిని పట్టుకొచ్చి దాని రెక్కలు పీకుతున్నాడంట. పాపం నొప్పి తట్టుకోలేక ఆ కోడి గట్టి గట్టిగా అరుస్తుందంట. రెక్కలన్నీ పీకినాక ఆ కోడిని కింద వదిలినాడంట. వదిలి జోబిలో నుంచి ధాన్యం గింజలు తీసి దానికి వేసినాడంట. రెక్కలు పీకిన నొప్పిని మర్చిపోయి ఆ కోడి బాగా తినిందంట ఆ ధాన్యం గింజల్ని. ప్రజలు కూడా ఇంతేరా, 4.5 సంవత్సరాలు మనం చేసిన దోపిడీని, దౌర్జన్యాన్ని, అవినీతిని అన్నీ మర్చిపోతారు, ఎలక్షన్ల ముందర ఇచ్చే సంక్షేమ పథకాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటారని అంటున్నాడంట. ఇది వాస్తవమా లేకపోతే? అది వాస్తవమా కాదని కాబట్టి మీరు చంద్రబాబు నేను అడగాలి, నేను చెప్తే ఏం బాగుంటుంది. అంటే మీరు చెప్తున్నారు కదా ఇది. ఓ, ఆయన చెప్పినాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు చెప్పిన వద్దని కూడా కట్ చేయండి. కాదు, ఇప్పుడు జనాలకి ఏం కావాలి అంటే వాళ్ళు 4 సంవత్సరాలు ఎంత డబ్బులు తినాలని కాదు, ఎండ్ ఆఫ్ ద డే మాకు అభివృద్ధి అనేది జరుగుతుందా. మేము అదే అడిగాము, 4 సంవత్సరాలు రాంది, మీ 3 నెలలు అంటే ఎలక్షన్స్ ఉందంటే ఎలక్షన్ అట్లీస్ట్ ఆ ఎలక్షన్ భయం కన్నా మాకు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మరి సరే, అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఈ రాజకీయం పైన ఆధారపడి నేను బతకలే, ఇదే రాజకీయం పైన ఆధారపడి జగన్మోహన్ రెడ్డి అంతకన్నా బతకలే. మీరు ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ చివరి 3 నిమిషంలో పెట్టిన సంక్షేమ పథకాలే మాకు ఎవరు చేయనంత సాయం చేసినట్లా అని మీరు కానీ భావిస్తే మరొక 4.5 సంవత్సరాలు దోచుకోవడానికి మీరు లైసెన్స్ ఇచ్చినట. ఇదే రాజకీయం పైన ఆధారపడి బతుకుతుండేది టీడీపీ వాళ్ళు, మేము కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతిని, అక్రమాలను కాపాడుకోవాలంటే మరొక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం కావాలా. రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకనే ఈ నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలపైన పోయి పన్నాడు. ఇంతకు కర్నూలులో 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 14 నియోజకవర్గంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? 14 గెలుస్తాం. 14 ఏమి ఆ కాన్ఫిడెంట్? అంతే, అది వైఎస్ఆర్సీపీ గాలిపైనే గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్పైనే గెలుస్తాం. మీరు నందికోట్కి మాత్రం పరిమితం అవుతారా లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మీరు ప్రచారం చేయగలరు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఎక్కడికైనా పోయి పనిచేస్తాను.
ఓకే, లా రీసెంట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కలిసినారా మీరు? 10 రోజులు అందరు కలిసి అంటే లండన్ వెళ్ళే ముందు ఏం మాట్లాడి ఉన్నారు మీరు? ఏం లేదు, నియోజకవర్గం బాగుంది, ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ఉంటే నియోజకవర్గంలో అమ్మా నాయన అందుబాటులో ఉండేటట్లు చూడు అని చెప్పిన. సరే ఓకే, ఇప్పుడు పొలిటికల్గా కాకుండా నాన్న మమ్మీ డాడీ, మమ్మీ డాడీ వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే నేను చేసే పనికి అడ్డం చెప్పారు అంతే, అదే నాకు పెద్ద సపోర్ట్. అడ్డం చెప్పారు అసలు? ఇన్ని కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ భయపడరు? భయపడరు. ఎందుకు? నేను తప్పు చేయనని నమ్మకం. ఈ కంప్లీట్ మళ్ళీ నేను నాకు చిన్న డౌట్ బ్రదర్ మళ్ళీ అడగాల్సి వస్తుంది నాకు. ఫ్యామిలీ మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ ఉండి మీరు ఎందుకు ఇది అన్నారు కరెక్ట్? దానికి మరి ఏ రోజు అయ్యో అనవసరంగా వచ్చామే అని ఎప్పుడు మీరు బాధపడలేదా? నేను మీకు చెప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి కోసం రాజకీయాల్లోకి వచ్చినా, వచ్చిన తర్వాత కొన్ని కేసులు పడడము, నా చుట్టూ నా శత్రువులు ఎవరున్నారని నేను తెలుసుకోవడము, నా పైన ఎంతమంది ఆధారపడినారు అనేది ఇవన్నీ గమనించుకున్న తర్వాత నాకు నా పర్సనల్ లైఫ్ కన్నా నా ఇండివిజువల్ లైఫ్ కన్నా నన్ను నమ్ముకునే వాళ్ళే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే ఈ 4.5 సంవత్సరాలు ఎన్ని కేసులు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు పడినా కూడా రాజకీయాల్లోనే ఉన్నాను. వాళ్ళకి కేవలం మీ నమ్ముకునే వాళ్ళకు అంతే. ఇప్పుడు కడపలో నేను తిరుగుతాయన్న, వారానికి ఒక సినిమా, ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడము, మా అమ్మ వాళ్ళలో పోయి పడుకోవడము, ఇదే నా జీవితం, చిన్న ప్రపంచం. ఇంతకుమించి బయట జనాలతో కలిసి అలవాటు కూడా నాకు లేదు. అటువంటి నాకు ఈరోజు కొన్ని 100ల పెళ్ళిళ్ళకు పోతున్నా, సావులకు పోతున్నా, ఫంక్షన్లకు పోతున్నా, ఏ ఊరికి పోయినా వాళ్ళ ఇళ్లలోకి పిలిచి తిండి పెడుతున్నారు నాకు జనాలు, ఏ సంబంధం లేనటువంటి జనం నా కోసం జైల్లోకి పోతున్నారు, కేసులు మోసుకుంటున్నారు, నన్ను జైల్లో పెడితే లాఠీ ఛార్జీలు తిని కూడా లాఠీ దెబ్బలు తిని కూడా దొంగదాపును వచ్చి నన్ను చూసిపోతున్నారు. ఎలా అనిపిస్తుంటా మూమెంట్లో మీకు? నేనేం చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను, ఏం చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలా అని చెప్పి ఎదురు చూస్తున్న అవకాశం కోసం. అవకాశం ఎప్పుడు వస్తుంది మీకు? జగన్ రెడ్డి సీఎం అయితే వస్తుంది. జగన్ రెడ్డి సీఎం అయితే మీకు అవకాశం ఖచ్చితంగా వస్తుంది. అవుతాడు కూడా, అవుతాడు 100% అవుతాడు. ఓకే, సో మళ్ళీ కంప్లీట్ ద ఫ్యామిలీ విషయానికి వస్తాం. మీ ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్లో ముఖ్యంగా బైరెడ్డి రాజశేఖరెడ్డి అనే పేరు మాత్రమే ఇమేజ్ ఉండదు, కానీ అతి తక్కువ కాలంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని కూడా మీకు అంత ఫాలోయింగ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంటుంది మీకు? బాధ్యత పెరుగుతుంటుంది రోజు రోజుకి. బాధ్యత బ్రాండ్ సంపాదించుకోవడం చిన్న విషయం, సంపాదించుకునేది కాపాడుకోవడం పెద్ద విషయం. మీరు అతి తక్కువ కాలంలో అతి చిన్న వయసులోనే సిద్ధార్థ రెడ్డి అనేది ఒక ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మీరు తీర్చుకున్నారు. మీ ఇదే ఫ్యామిలీ అనుకుంటారా ఇక నంది కొట్టుకుని కాకుండా? ఎప్పుడంటే మీరు ఏ ఇంటర్వ్యూస్ చూసుకున్నా మీరు నంది కొట్టుకుని నంది కొట్టుకునే ఫోకస్ చేస్తారు. ఎందుకు నంది కొట్టుకుని అంటే అంత అది మీకు అభిమానం? ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అంటే మావాడు అని అనుకునేది నంది కొట్టుకుని నియోజకవర్గ ప్రజలే. కడప కాదా? కడపలో నా స్నేహితులు నా బంధువుల వరకే తప్ప ప్రజలు అనుకోరు కదా. ప్రజలు సిద్ధార్థ రెడ్డి అంటే మావాడు, మా శేషసేనారెడ్డి గారి మనవడు అని అనుకునే నియోజకవర్గం నంది కొట్టుకుని నియోజకవర్గం. కాబట్టి అక్కడి వాళ్ళందరూ నా వాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. ఓకే, మీ లైక్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కాకుండా మీరు ఇంకా అత్యధికంగా ఆప్యాయంగా పలకరించే వ్యక్తులు ఎవరు ఉన్నారా? శిల్పా చక్రపాణ రెడ్డి అన్న. శ్రీశైలం నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. మీ ఏజ్ వాళ్ళు, మీ ఏజ్ కాకుండా కొంచెం నా ఏజ్ గ్రూప్ వాళ్ళ, నా ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఎవరు లేరు. నా ఏజ్ గ్రూప్లో రాజకీయాల్లో ఉండేది నేను ఒక్కటే ఉన్నాను. అందుకే అడుగుతున్నాను, ఎలా అనిపిస్తుంటుంది మీకు అతి తక్కువ వయసులోనే మీరు ఇంత బాధ్యత బరువు మోసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారు, ఎలా అనిపిస్తుంటుంది మీకు? చెప్పినా కదా బాధ్యత అని, ఆయన ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకోవాలా నేను. ఓకే, అజయ్ గారితో మీకు సంబంధం ఎలా ఉన్నది మీకు? బాగుంది. ఆయన పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఆయన అడిగినప్పుడు నేను మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు తనేం చెప్పినాడు, ఈ 5 సంవత్సరాలు నేను చేయలేకపోయాను ప్రజలకి, కేవలం వైసీపీ అన్న ఒక బ్రాండ్ వల్ల మాకు ఏ పనులు చేయలేకపోయాను, రిలీఫ్ ఫండ్లు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మాకు రిలీజ్ చేయలేకపోయినారు అని అన్నాను. మరి ఇప్పుడు ఏ దాంతో మీరు ఓట్లు అడుగుతారంటే? ప్రభుత్వ వ్యతిరేకత పైన ఓట్లు అడుగుతాం. ప్రభుత్వం ఏ రకంగా వ్యవస్థను నిర్వీర్యం చేసిందనే దానిపైన ఓట్లు అడుగుతాం. జన్మభూమి కమిటీలను అడ్డం పెట్టుకొని ఎట్లా దోచుకున్నారో చెప్తాం. ప్రభుత్వ సొమ్మును ఎట్లా వృధా చేసినారో చెప్తాం. సంక్షేమ పథకాల్లో ఏ రకంగా మోసం జరిగిందో చెప్తాం. కాంట్రాక్టుల పేరుతో ఎట్లా కమిషన్లు కొట్టినారో చెప్తాం. కులాలను అడ్డం పెట్టుకొని కోట్లు ఎట్లా సంపాదించినారో చెప్తాం. ప్రాజెక్టులలో ప్రాఫిట్లు ఎట్లా పొందినారో చెప్తాం. ఇవన్నీ చెప్పి
కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు మరొక్కసారి ఎలక్షన్లలోకి ఎట్లొస్తాడో చెప్తాం. తుది నిర్ణయం ఫైనల్ డెసిషన్ ప్రజలదే. మీరు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారా? చేసినా. ఎలా ఉంది రెస్పాన్స్ మీద? రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. చెప్తున్నా 14 సీట్లు కొడతాం కర్నూలు జిల్లాలో అంటే బ్రహ్మాండంగా ఉండేటనే కదా. మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే రోడ్లు సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు కానీ కాలేజెస్ కానీ అక్కడ ఇబ్బందులు పడే చాలామంది ఉన్నారు. చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇప్పుడు రోడ్లకు కానీ రోడ్స్కి కానీ బస్ స్టాండ్ కూడా అంత డెవలప్డ్గా లేకుండా ఇప్పుడు రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇంకొక విషయానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసింది అని ఒకరు అంటారు, చేయలేదు అని ఒకరు అంటారు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పైన ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్ప డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసిన వ్యక్తులు ఎవరు లేరు. ఇది పక్కన పెడితే మీరు నందికొట్కూరు నియోజకవర్గం కథ ఎత్తినారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎట్లా తయారైందంటే వర్క్స్ కానీ ఈ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ట్యాంక్స్ కానీ వర్క్ ఈ చాలానే శాంక్షన్ చేపించుకుంటున్నారు ఫండ్. కానీ వీళ్ళ దృష్టి అంతా ఎంత ఉందంటే ఒక వర్క్ జరిగితే దాంట్లో కమిషన్ ఎంత కొట్టాలనే దానిపైన ఉంది తప్ప నిజంగానే ప్రజలకు సేవ చేసి ఒక పని చేసి వాళ్ళ దగ్గర మెప్పు పొందాలా అనే ఆలోచన అయితే ఎవరికి లేదు నందికొట్కూరు. శివానంద రెడ్డి గారు అక్కడ ప్రజెంట్ ఏం చేయాలి? టీడీపీలో ఉన్నారు అంటే వైసీపీ నుంచి ఇటు టీడీపీకి వెళ్ళారు. అభివృద్ధి విషయంలో కానీ ఏం హెల్ప్ చేయలేదండి మీకు? ఎవరికి? నియోజకవర్గానికి. నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిలో ఏం చేసినారో నాకైతే తెలియదు. కానీ అవినీతిని అవినీతిలో మాత్రం నందికొట్కూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టినారు. ఏ విధంగా కొన్ని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎక్కడికో పోవద్దండి మీరు రెండు విషయాలు, నందికొట్కూరు మున్సిపాలిటీ, నందికొట్కూరు మార్కెట్ యార్డ్. నందికొట్కూరు మార్కెట్ యార్డులో పనిచేసే ఒక అధికారి దాదాపుగా 2 crore ఆస్తి సంపాదించినాడు ఒక సీజన్లో. ఎంత అండి? 2 crore రూపాయలు. ఒక స్మాల్ ఆఫీసర్ స్మాల్ అధికారి 2 crore రూపాయలు నంద్యాలకు సంబంధించిన అధికారి. అంతేకాకుండా ఈ దళారీ వ్యవస్థ అనేది ఉండడం వల్ల రైతుల దగ్గర నుంచి 1 crore రూపాయలు కొల్లగొడుతున్నారు ఈ మార్కెట్ యార్డ్ సభ్యులు. ఒక కౌన్సిలర్ 60 lakh రూపాయలు సంపాదిస్తాడు నందికొట్కూరు కౌన్సిలర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీ పడుతుంది, వీళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడతాయి. అంతేకాకుండా మీరు శివానందరెడ్డి అనే వ్యక్తి అధిక అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి అయితే అతని హిస్టరీ కూడా చూడాలి కదా మనం. ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది? ఎస్పీగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు ఎందుకు మొక్కాల్సి వచ్చింది? అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉండి 5-6 జెడ్పీటీసీలని గెలుచుకొని టీడీపీలోకి మారాల్సిన అవసరం వచ్చింది. అంటే అధికార దాహం ఎందుకు అంత ఉంది? అధికారం లేకుంటే వాళ్ళు ఎందుకు బతకలేకున్నారు? జగన్మోహన్ రెడ్డి విహార శైలి మాకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి సీనియర్స్కి రెస్పెక్ట్ ఇయ్యాడు, జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ అని ఎవరు అనే మాట వినిపించింది అని అనింది ఎవరు అంటున్నాను. అక్కడ మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరు శివానంద రెడ్డి అనే మాట, నా శివానంద రెడ్డి కథ నేనేం చెప్తానా? ఆడ నందికొట్కూరులో జై జన్మభూమి అంటాడు, హైదరాబాద్కు వచ్చి జై జగన్ అంటాడు. సాయంత్రం అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ అడిగి పోయి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పియండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇప్పియండి, ఈ మాటలు శివానంద రెడ్డి పలికినాడా లేదా, నిజంగంటేనే దైవం పైన నమ్మకం ఉంటే శ్రీశైలంకు పోయి ఒట్టేయమని చెప్పు, మహానందికి వచ్చి ఒట్టేయమని చెప్పు, తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి ఒట్టేయమని చెప్పు, వేసాడా? ఎందుకు ఈ మాటలని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంత మొగోళ్ళ ఇల్లు వ్యవహార శైలి నచ్చలేదా? ఏం ఒళ్ళో కూర్చోబెట్టుకో ముద్దలు తినిపిస్తారా ఇళ్ళకి? నమ్మిచ్చి మోసం చేసి గొంతులు కోసిపోయిన వాళ్ళకి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టునే ఇది. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి పోవడం అంటే తిననీకే తిండి లేనప్పుడు, ఉండనీకే ఇల్లు లేనప్పుడు, కట్టుకునేదానికి గుడ్డ లేనప్పుడు, పెట్రోల్కి డీజిల్కి గతి లేదు కార్లు నడుపుకోవడానికి, ఆ టైంలో పిలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చినాడన్నా, ఎమ్మెల్యే చేసినాడన్నా. అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఎంపీడీసీలని జెడ్పీటీసీలని ఎత్తుకపోయి పార్టీలో చేరి జెడ్పీ చైర్మన్ని కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లో వీళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లో వాళ్ళు, జెడ్పీ చైర్మన్ వాళ్ళ వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పార్టీలు నాయకుల్ని వాడుకున్నారేమో కానీ మా నియోజకవర్గంలో ఉండే 2 నాయకులు 2 పార్టీలను వాడుకున్నారు ఫుల్లుగా. ఏం వాస్తవం కాదా? నిజం కాదా? మీకు తెలియదా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి మాట్లాడతాడా? ఆడయ్యడు ఎందుకు ఆడ శిరచకు పెడతాడు చెప్పమని చెప్పు, నేను వస్తా మొత్తం అందరినీ రమ్మని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత విలువ ఎవ్వనికి లేవు. వీళ్ళందరి చరిత్రలు చెప్తాను నేను, అందరి చరిత్ర అందరి చరిత్రలు
నందికోట కూరుకు 500 కోట్ల అభివృద్ధి అని చూపించి 5000 కోట్ల ఆస్తులు ఎవరు సంపాదించుకున్నాడో చెప్తా? 5000 కోట్లు 5000 కోట్ల ఆస్తులు ఖాళీ నందికోట కూరు పేరు మీదనే, నందికోట కూరు బ్రాండ్ పైన. ఊరికే డబ్బులు సంపాదించుకుంటే జనాలు చెప్పులు తీసుకొని కొడతారు కాబట్టి 50 కోట్లు 100 కోట్లు అభివృద్ధి చూపించేది, ఇంకా మిగతాదంతా ఖాతాల్లోకి వేసుకునేది. ఎవరి చరిత్ర ఏమో ప్రజలను అడిగితే చెప్తారు. నందికోట కూరు ప్రజలు 2004 ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా గౌరవ వెంకటరెడ్డి కుటుంబాన్ని ఒక లీడర్ని చేసినారు. వాళ్ళు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నందికోట కూరు అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఎంత మీరు వెరిఫై చేయండి, మీరు రికార్డ్స్ తీయండి. మేము చెప్పాల్సిన అవసరం లే కదా, మాకు వ్యతిరేకమైన వాళ్ళ గురించి మేము చెప్పాల్సిన అవసరం లే, మీరే చూడండి. కాబట్టి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఓకే, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. స్పెషల్ స్టేటస్ మా వాళ్ళే అవుతుంది, మేమే తీసుకొస్తాము అని ఢిల్లీలో వెళ్ళి దీక్ష చేస్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. దానిపై మీ స్టేట్మెంట్? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే కానీ ఊరికి టైం వేస్ట్ మీకు నాకు అంతే అంటారా? ప్రజల్లో మాట్లాడడం చాలా. మరి రీసెంట్గా వచ్చిన శివాజీ, హీరో శివాజీ జగన్మోహన్ రెడ్డి గురించి చాలా కించపరిచినట్టు మాట్లాడినాడు. హీరో శివాజీ 2 సంవత్సరాల ముందర చంద్రబాబు నాయుడు చెప్పు తీసుకోకూడదు అలా అన్నాడు అన్నాడు. మళ్ళీ వాయన మాట పైన వాయనకే క్లారిటీ లేనప్పుడు నేను చెప్పాలి ఆయన గురించి? రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడేటోళ్ళ గురించి నేను మాట్లాడాను. ఆపరేషన్ గరుడవేగ చెప్పినట్టు చెప్పినట్టు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీద హత్య ప్రయత్నం జరిగింది. ఈ ఆపరేషన్ గరుడ పెరుగువడ ఇవన్నీ మాకు అనవసరమైన సబ్జెక్టు, నేను మాట్లాడాను. ఇవన్నీ ఫేక్వి, అనవసరమైనవి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడి ఏదన్నా ఉంటే కానీ అది విచారణ దశలో తేలుతాయి అన్నీ. ఓకే, స్పెషల్ స్టేటస్ ఇంపాక్ట్ కర్నూలు ఎక్కడ లేదు, ఓపెన్గా మాట్లాడుకుందాం. మాకు స్పెషల్ స్టేటస్ గురించి లేదు అంటున్నారు, అవగాహన లేదు అంటున్నారు, కారణం ఏముండొచ్చు? మా వాళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్నారు. మేజర్గా రాయలసీమకు మొత్తం హార్ట్ ఆఫ్ ఇరిగేషన్ మొదలయ్యేదే, హార్ట్ ఆఫ్ ఇరిగేషను నీళ్లు పోయేదంతా మా నందికోట కూరు నుండే. అట్లాంటి నందికోట కూరికే నీళ్ళు లేదు కదా సాగునీరు, కానీ ఇప్పుడు లేదంటే కానీ మేము పోరాటం చేయాలి దానిపైన. మాకు కూడా అష్యూర్డ్ వాటర్ అనేది కావాలా, మిగులు జలాలు కాకుండా నికర జలాలు కావాలా, దానిపైన పోరాటాలు ఎన్నెళ్ళైనా మేము చేస్తూనే ఉండం. ఇదే చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు కట్టి రాయలసీమను సస్యశ్యామలం చేసినా అంటాడు. ఎవడైనా కూడా దానిపైన చర్చకు సిద్ధంగా ఉన్నాడా? 2006-2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పోతిరెడ్డిపాడు వైడనింగ్ జరగకముందు ఈ గాలేరు నగరి కానీ హంద్రి నివాసు జలస్రవంతి కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇవన్నీ ఏమి లేకముందే 90 TMCల నీళ్లు మా రాయలసీమకి ఇచ్చినాడు. ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకొని కూడా పట్టిసీమ ప్రాజెక్టు అడగట్టి మాకు నీళ్ళు ఇస్తా అన్నాడు, కృష్ణా నీళ్ళు వాడుకోమన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ సంవత్సరం ఎన్ని నీళ్ళు ఇచ్చినాడో మీరు కూడా లెక్కలు తీయండి ఒకసారి. ఓకే, కాబట్టి మీరు అన్నారే నీళ్లు లేవు అని, ఆ నీళ్లు సాధించుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గుండ్రేవుల ప్రాజెక్టుకు మాట ఇచ్చినాడు. గుండ్రేవుల ప్రాజెక్టు కానీ పూర్తయితే కేసీ ఆయకట్ట రైతులందరూ కూడా 2 కార్ల పంటను పండించుకుంటారు. ఈరోజు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు పోయి గుండ్రేవుల ప్రాజెక్టు కోసం నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా అన్నాడు. 4.5 సంవత్సరాలుగా గుర్తుకురాని గుండ్రేవుల ప్రాజెక్టు, 4.5 సంవత్సరాలుగా గుర్తుకురాని కర్నూలు జిల్లా అభివృద్ధి ఈరోజు గుర్తొచ్చిందంటే దాని వెనకాల కారణం కూడా మీరు మీడియా వాళ్ళు, చదువుకునే వాళ్ళు, మేధావులు, తటస్థులు చెప్పాలి తప్ప నాలాంటి యువకుడు చెప్పకూడదు. ఓకే, రీసెంట్గా చూసుకుంటే పార్టీ పిరాయింపులు జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అంటే మీరు చెప్పిన మాటనే 4.5 ఇయర్స్ కాదని లాస్ట్ ఎలక్షన్ టైంలో వీళ్ళు పార్టీలో జాయిన్ అవుతున్నారు, దానిపై మీ కామెంట్? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కష్టం గురించి, ఆయన విజన్ని చూసి, ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలను చూసి దేశ భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ప్రభావం రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాలనే ప్రభావితం చేయబోతుంది. మీరు లోకేష్ని కలిశారు ఫస్ట్, జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు లోకేష్ని కలిసినారు. లోకేష్ తోటి ఎంతసేపు మాట్లాడవచ్చు మీరు మామూలుగా? హాఫ్ అన్ అవర్ మాట్లాడారు, తర్వాత మీరు కలవలేదు చేయలేదు. లోకేష్ని జగన్ని కంపేర్ చేసుకుంటే లోకేష్కి ఉన్న డిఫరెన్సెస్ ఏం కనబడదు? అసలు కంపేరే చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ మీరు లోకేష్ని కలిశారు కదా? నేను లోకేష్ గారికి కలిసినప్పుడు చెప్పిన విషయం చాలా సూటిగా చెప్పిన. మా పెద్దనాయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉండేది టీడీపీలోనే, ఆయన నమ్ముకొని మా వర్గం అంతా ఉండేది కూడా తెలుగుదేశం పార్టీలోనే.
2014 ఎన్నికల్లో కూడా మా వర్గం అంతా సపోర్ట్ చేసింది లబ్బి వెంకటస్వామి గారికి, తెలుగుదేశం పార్టీకి. సార్, నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దండి, మిమ్మల్ని నమ్ముకునే వాళ్లకు మోసం చేయొద్దండి. మీకోసం కేసులు మోసినారు, కష్టాలు అనుభవించినారు, ఇంట్లో భార్యవి పుస్తెలు అమ్మి మరి పిల్లల్ని చదివించుకునే దుస్థితిలో ఉన్నారు సార్. ఈరోజు 30 ఏళ్ల మీ పార్టీ చరిత్రలో ఏ రోజు కూడా మీకు ఓటు వేయని వాళ్ళని తీసుకొని వచ్చి మీ పార్టీ వాళ్ళు మేపుతున్నారు సార్. వాళ్ళు మా మనుషులు కాదు సార్, మీ మనుషులు. మీ మనుషుల్ని మీరు కాపాడుకోండి అని చెప్పిన చలనం లేదు, చీమ కుట్టినట్టు లేదు, దున్నపోతు పైన వర్షం పడినట్టనే. అది నారా లోకేష్, ఇక్కడ యుతల్పక్క జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాట కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఢిల్లీ పీఠాన్ని ఢీకొట్టినాడు. నేను అనుభవించిన 12 కేసులు ఒంటరిగా, ఒక యువకుడిని 25 సంవత్సరాల యువకుడిని 12 కేసులు అనుభవించినప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తి ఢిల్లీ రాజకీయాన్ని ఎదుర్కొన్నాడంటే ఆయన ఎన్ని అవమానాలు పడినాడో, ఆయన ఎన్ని బాధలు పడినాడో, ఆయన ఎన్ని కష్టాలు పడినాడో ఊహించగలను నేను. కాబట్టి మీరు కంపారిజన్ చేసే దాంట్లో, అంటే మీరు యంగ్స్టర్ కాబట్టి ఇటు లోకేష్ యంగ్స్టర్, ఇటు జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్ అని మీరు యంగ్స్టర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మీరు ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకే, ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి కొడుకు హోదాను చూసినాడు. పుట్టుకతోనే డబ్బులున్న కుటుంబము, పెద్ద కుటుంబము, అన్నీ చూసినాడు ఆయన జీవితంలో. ఎంపీ అయినాడు 5 లక్షల ఓట్ల మెజార్టీతోటి, ఎమ్మెల్యే అయినాడు, ముఖ్యమంత్రి కొడుకు హోదాను చూసినాడు. ఏం చూడాలి ఆయన ఇంకా? ప్రజల్లో ఇంత అభిమానము, ఆంధ్రాలో ఇడిచిపెట్టండి, ఇడ మాదాపూర్లో నాది జై జగన్ అని నా వెనకపక్క స్టిక్కర్ ఉంటే యువకులు కేకలు పెడుతున్నారు ఆ ఫోటో చూసి. మీ కారణకల, నా కారణకల ఉండే ఫోటోని చూసి అంత ప్రజాభిమానం పొందినాడు. ఏం చూడాలి ఆయన ఇంకా? ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హోదా అనుభవిస్తున్నాడు ఈరోజు. ఏ మీటింగ్ పెట్టినా కూడా అంత ప్రజాభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఏం చూడాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి ఆయన తండ్రి సంపాదించిన పేరు కన్నా మంచి పేరు సంపాదించుకోవాలా? ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనను గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన అందియాలా అనే ఒక సదుద్దేశం. అది మనసుతో చూసే ఎవరికైనా కూడా అర్థమవుతుంది. పొద్దున్న లేస్తేనే బురద చల్లాలనుకునేటువంటికి ఏమర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి విలువ? ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూస్తే సిగ్గుపడాలా ఎవడైనా కూడా? రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ ఎవడైనా కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తాడు. కానీ మన దరిద్రం ఏందో, మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీ ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తాను. ఏమది అర్థం కావడం లేదా? రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు కూడా ఒకటే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వీళ్ళు చేసిన పాపాలు బండారాలు బయట పడతాయనే ఉద్దేశంతో అందరూ జగన్మోహన్ రెడ్డి పైన వండారు ఈరోజు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటాం. పవన్ కళ్యాణ్ హీరో ఎలా ఉండబోతుంది? వాళ్ళు కూడా కాన్సెన్స్ వైస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు, ఎలా ఉండబోతుంది కర్నూలు రాజకీయంలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన ఏమంటారు మేనిఫెస్టో కానీ ఆయన కార్యాచరణ కానీ ఏమనేది తెలిస్తే దానిపైన మేము కామెంట్ చేసేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. మాకు ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు తప్ప ఎందుకు తెలుగుదేశాన్ని ప్రశ్నించడం లేదు? ఏమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవడం లే, అసెంబ్లీ నుంచి పారిపోయినాడు, అసెంబ్లీ నుంచి పారిపోయినాడు అనే మాట మాట్లాడుతున్నాడు కదా. ఇదే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కునే విషయం కనిపించడం లేదా? వాళ్ళతో రాజీనామాలు చేయించకుండా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిన విషయం కనిపించడం లేదా? ఇప్పుడు ఆయన చేయాలనుకునే విషయంలో ఆయనకు క్లారిటీ ఉంటే, ఆయన మాట్లాడే మాటలో ఆయనకు స్పష్టత ఉంటే మేము ఏదైనా కామెంట్ చేసేదానికి ఉంటుంది. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్, ఆయన కూడా ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం ఏమి? అది వాస్తవం కదా, మీరు అసెంబ్లీలో వెళ్ళి ప్రజల సమస్య గురించి మాట్లాడాలి. మీరు అసెంబ్లీకి పోకుండా జనాల సమస్య గురించి ఎలా ఏ విధంగా మాట్లాడగలుగుతారు? చట్టసభల్లోనే చట్టానికి విలువ లేనప్పుడు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికే తూట్లు పొడిచినప్పుడు అసెంబ్లీకి పోయి ఏం చేయాలా? నీ పార్టీ ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా కొనుక్కున్నప్పుడు స్పీకర్కు కంప్లైంట్ ఇస్తే పలకలే, గవర్నర్కు కంప్లైంట్ ఇస్తే పలకలే, ప్రధానమంత్రికి కంప్లైంట్ ఇస్తే పలకలే, రాష్ట్రపతికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు చర్య తీసుకోకుంటే మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకోవాలనా లేదనుకోవాలనా? 2004 ముందర కూడా మన రాష్ట్రంలో ఇవే పరిస్థితులే ఉన్నాయి. ఆ రోజు మన రాష్ట్రంలో నక్సలిజం అనేది తారాస్థాయిలో ఉన్నింది. దానికి గల కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క నియంత పరిపాలననే.
ఈరోజు నక్సలైట్ల నక్సలిజం తగ్గిపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఆటలు ఇంకా సాగుతున్నాయి తప్ప, ఇదే ప్రభుత్వం ఇంకొకసారిగా వస్తే మన రాష్ట్రంలో ఆగిపోయిన నక్సలిజం ఫ్యాక్షనిజం ఖచ్చితంగా మళ్ళీ తారస్థాయికి చేరుతాయి మన రాష్ట్రం. ఫ్యాక్షన్ గురించి మాట్లాడుకుంటే చెరుకులపాడి ఓట్ నారాయణరెడ్డి గారు సారీ అతి కీలకంగా నరికి చంపినారు. అప్పుడు మీరు వైసీపీ పార్టీలో ఉన్నారా మీరు? లేదు. సో నో కామెంటా? అంటే మీకు ఏం కామెంట్ కావాలని చెప్తే చెప్తా. అది చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారు? చేసిన కేఈ కృష్ణమూర్తి కొడుకే కదా. మరి ఎందుకు చర్యలు తీసుకున్నట్లేరు? అది పోలీసు వాళ్ళని అడగాల. మీరు నాకు సంబంధించిన ప్రశ్న అడగ, మీకు సంబంధించిన వ్యక్తులు అంటే మీరు యంగ్స్టర్, మీరు ఎందుకు దాని మీద మీరు పోరాడట్లేదు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసింది అని మొత్తుకుంటున్నా. మా పైన అక్రమ కేసులు పెట్టినారని చెప్తున్నా. జోలాపురంలో ఎవడో బాంబులు పెట్టి ముగ్గురిని చంపితే, ముగ్గురు అమాయకులు చచ్చిపోతే అదే జోలాపురం బాంబుల కేసులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చూస్తారు. కేవలం మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేయడం, మిమ్మల్ని ఎందుకు కిరికెడించడం జరుగుతుంది? అది కూడా మీరే అంటున్నారు ఇమేజ్ వస్తుంది అని. అది రావడం ఇష్టం లేదు. ఇమేజ్ వల్లనే ఇదంతా జరుగుతుంది అంటున్నారు? అంతే అనుకోవచ్చు. ఓర్చలేక అనుకోవచ్చు, ఎదుగుతాడేమో అనుకోవచ్చు. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి ఎందుకు మిస్ చేసుకున్నామనే ఆలోచన వాళ్ళకుందా? అది కూడా ఎవరికి సంబంధించిన ప్రశ్నే. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు రాజకీయంలో మీకంటే ఒకటి ఇమేజ్తో పాటు రాజకీయంగా మీరు ఎదుగుతున్నారు. ఎక్కడ అనిపించలేదా మళ్ళీ మిమ్మల్ని పిలవడం కానీ అప్రోచ్ అవ్వడం జరగలేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన అంతటా ఆయన సిద్ధార్థ నువ్వు వద్దు పో అని అంటే కూడా నేను జగన్మోహన్ రెడ్డి నిడిచిపెట్టిపోను. ఇది స్టేట్మెంట్. ఆ రోజు రాజకీయం జాలించుకుంటాం. తర్వాత మీరు ఏ పార్టీకి వెళ్ళరు? ఉంటే జగన్మోహన్ రెడ్డితోనే, లేకుంటే రాజకీయం చేయను. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అంతగా తొందరలో అతి తక్కువ కాలంలో మీరు నమ్మాల్సిన? దానికి సంబంధించిన ఉదాహరణ కూడా నేను చెప్పినారు. అది కాకుండా సిద్ధార్థ రెడ్డి అంటే మీరు చెప్పినట్టనే ఒక రౌడీ, ఒక గుండా, ఒక ఫ్యాక్షనిస్టు అని చెప్పి ఇట ముద్రేసి నన్ను ఎంతసేపు ఉన్నా అదే రొచ్చులో పెట్టాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు. నిజానికి మీరు ఎప్పుడు కత్తి పట్టలేదా? పూర్తిగా చెప్పనిస్తే చెప్తున్నాను. ఏంటండి పూర్తిగా చెప్పనిస్తే చెప్తాను? చెప్పండి. ఆ రొచ్చులోనే పెట్టాలని చూసినారు అందరు నన్ను. ఓకే. అటువంటి టైంలో ఈరోజు సిద్ధార్థ రెడ్డి అంటే మీరే అన్నారు ఒక యువ నాయకుడు అని. ఎస్. నాకు ఆ స్టేటస్ వచ్చిందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టమైనా చేస్తాను. అంతే తప్ప మీరు చెప్పినట్టు కత్తులు కొట్టుకోవడము, బాంబులు పెట్టడం ఇవన్నీ సినిమాలు కాదు. బయట ప్రపంచం అట్ట లేదు. వందల కోట్ల ఆస్తులు, డబ్బులు, ఫాస్ట్ జనరేషను, ఈ కాలంలో కూడా ఇంకా కేసులు అనుకుంటా. అదే నేను నమ్మలేకపోతున్నాను. అతి తక్కువ చిన్న వయసులో ఇన్ని కేసులు, మీరు తెలిసిన కేసులే 12 అని చెప్పారు, తెలియని కేసులు ఎన్నో ఉన్నాయన్నారు కదా. తెలియక ఎవరు పెట్టినారో మాకు తెలియదు అంటున్నా. ఎఫ్ఐఆర్లు అయింటాయి, మా పైన కేసులు పెట్టింటాయని కూడా మాకు తెలియదు. నిన్ననే నా పైన రౌడీ షీట్ ఉందంటే ఒకసారి వెరిఫై చేసిన. రౌడీ షీట్ కూడా, రౌడీ షీట్ను వెరిఫై చేస్తే దాంట్లో నాకు సంబంధం లేని కేసులే 4 ఉన్నాయి. దాంట్లో నేను అసలు ముద్దాయినే కాదు, అయినా కూడా నా రౌడీ షీట్లో మెన్షన్ చేసినారు అవన్నీ. దానికి ఎవరు సమాధానం చెప్పాలా? మీరు ఇందాక చెప్తున్నారు కత్తి పట్టలేదు, మీరు రౌడీజ్ అని చేయలేదు. చేయలేదు. చివరిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడతా. ఏ పదవి ఆశించకుండా, ఏ పదవి ఆశించకుండా నందికొడుకు ప్రజలకు ఏం చేయబోతున్నారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రజలకు చేరేటట్ల నా కార్యాచరణ ఉంటుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఒక మాట చెప్పాలంటే అదే మాటనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే చెప్పాలి. మీ డ్రీమ్? నా డ్రీమ్ అంటే నాతో సంబంధం లేకుండా మా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. నేను ఉన్నా లేకపోయినా, నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా, రాజకీయంగా ఉన్నా లేకపోయినా, మమ్మల్ని నమ్ముకునే వాళ్ళందరూ ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ మంచి స్థాయిలో ఉండాలా, వాళ్ళకుంటే ఒక గుర్తింపు ఉండాలా. సో సిద్ధార్థ రెడ్డి గారు ఎంత బిజీ స్కెడ్యూల్ కూడా, ఐ మీన్ ఇప్పుడు మీరు మీ అత్యంతగా ప్రేమించే మీ నందికొట్కూరు వెళ్తున్నా కూడా మాకు ఇంత బిజీ స్కెడ్యూల్ కూడా మాకు టైం ఇచ్చి మీరు ఏదో చేయాలనుకున్న మనసులో మాట ప్రతి ఒక్కటి ఓపికతో మీరు సమాధానం చెప్పారు. అండ్ మీరేదైతే అనుకోవాలనుకున్నారో నందికొట్కూరు ప్రజలకి చచ్చేంత వరకు సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళకి అందియాలి. సాగునీరు అయితే, త్రాగునీరు అయితే ఏంటి, అభివృద్ధిలో మీరు ఉండాలనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలనుకున్నారు, ఖచ్చితంగా ఏదైతే ఈ ఫ్యాక్షను, రౌడీ, గూండా కాకుండా రాజకీయ యువనాయకుడు అనే పేరు ఇంకా రావాలని జనాల్లోకి ఏదైతే
మీరు అన్నట్టు ఇది ప్రజలు బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేశారు. అది కాకుండా రేపు సిద్ధార్థ్ రెడ్డి అంటే ఒక రాజకీయ నాయకుడిలా ఉండాలని ఈవెన్ మా యోయోటి కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్ రెడ్డి గారు. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.